সিক্স সেমিস্টার ম্যাথামেটিক্স এই তো কমপ্লেক্স অ্যানালিসিস লেকচার সিক্স অন এক্সাম মডেল প্রিন্সিপাল আদি কথা মামা পাশে উত্তরম বাই ডাক্তার পি রাহমলু হেড ডিপার্টমেন্ট অফ ম্যাথামেটিক্স এমবিএস গভর্নমেন্ট আর্টস অ্যান্ড সায়েন্স কলেজ মাহবুবনগর ম্যাক্সিমাম মডেল অফ প্রিন্সিপাল అధికతమ మాప సూత్రం ఇచ్చిన ప్రదేశం డిలో ఎఫ్ అనే ప్రమేయం విశ్లేషణము మరియు స్థిరాంకం కాదు స్థిరాంకం కాకపోతే డి ప్రదేశంలో మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్నకు అధికతమ విలువలు లేవు అనగా మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ లెస్ దాన్ ఈక్వల్ టు మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఫర్ ఆల్ జెడ్ బిలాంగ్ టు డి అయ్యేటట్లుగా జెడ్ నాట్ బిలాంగ్ డస్ నాట్ బిలాంగ్ ఇన్ టు డి లేదా పరిబద్ధ సమృద్ధ ప్రదేశం డి మీద ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అవిచ్ఛిన్నం విశ్లేషణము మరియు స్థిరప్రమేయం కాకపోతే డి ప్రదేశం యొక్క పరిబద్ధతపై మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్నకు అధికతమ విలువలు లేవు నిరూపణ ప్రూఫ్ ఎఫ్ అనేది డి ప్రదేశంలో విశ్లేషణము అయితే కోసి సమాకల సూత్రం నుండి ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ 1/2 పై ఐ ఇంటిగ్రేషన్ వస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ ఇంటూ డి జెడ్ స్టార్ అనుకుంటున్నాను సిఆర్ అనేది కేంద్రం జెడ్ నాట్ సిఆర్ అనే వృత్తం యొక్క కేంద్రం జెడ్ నాట్ ఆర్ వ్యాసంగంలో వృత్తం అని సూచిస్తే అప్పుడు జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈక్వల్ ఆర్ అనుకుంటున్నాను పరామితి రూపంలో ఈ సమీకరణం ఏమవుతుందంటే జెడ్ ఈక్వల్ టు జెడ్ నాట్ ప్లస్ ఆర్ ఈ పవర్ ఆఫ్ ఐ జెడ్ అప్పుడు డిజెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు దీని అవకలనైతే 0 అవుతుంది ఐఆర్ ఈ పవర్ ఐ జెడ్ డిజెడ్ అవుతుంది ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు 1/2 పై ఇంటిగ్రేషన్ ఆఫ్ సిఆర్ జెడ్ స్థానంలో జెడ్ నాట్ ప్లస్ ఆర్ ఈ పవర్ ఐ డిట్ రాస్తే అప్పుడు జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ ఐ డిట్ అవుతుంది దట్ ఈక్వల్ టు ఐఆర్ ఈ పవర్ ఆఫ్ ఐఆర్ డిట ఐఆర్ డిట ఆర్ క్యాన్సల్ అవుతుంది ఐఐ క్యాన్సల్ అవుతుంది దట్ ఈక్వల్ టు 1/2 పై ఇంటిగ్రేషన్ ఆఫ్ సిఆర్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ప్లస్ ఆర్ ఈ పవర్ ఐ డిట్ డిట్ అవుతుంది మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు ఇరువైపులా మాడ్ అప్లై చేస్తున్న పైదానికి విచ్ ఇస్ లెస్ దాన్ ఈక్వల్ అవుతుంది ఒక ఇంతకుముందు లెమ్మ చెప్పినాము ఇంటిగ్రేషన్ మోడ్ అప్లై చేస్తే మనకు ఈ మోడల్ లోపలికి వస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ సిఆర్ అవుతుంది ఇది లెజార్ కూడా అవుతుంది మాకు ఒక సూత్రము యూనిట్ 2లో మా సిద్ధాంతం నిర్వచించాము దట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1/2 పై ఇంటిగ్రేషన్ ఆఫ్ సిఆర్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ప్లస్ ఆర్ ఈ పవర్ ఐ డి డిట మళ్ళీ దీన్ని ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఆర్ ఈ పవర్ అంటే జెడ్ రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ 0 to 2 పై జెడ్ డిజెడ్ రాసుకోవచ్చు ఎఫ్ అనేది సిఆర్ మీద విశ్లేషణ ప్రమేయము ఎఫ్ అనేది అభిచ్ఛిన్నము ఈ సమీకరణం ఒకటి అనుకోండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ లేదా 1/2 పై దాని ఇక్కడ 2 పై మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ లేదా రాసుకోవచ్చు లేదా ఎఫ్ అనేది సిఆర్ మీద విశ్లేషణం ప్రమేయము ఎఫ్ అనేది అవిచ్ఛిన్నం సిఆర్ మీద ఎఫ్ అనేది పరిబద్ధము మరియు ఎఫ్ అనేది పరిబద్ధం కాబట్టి మోడ్ లేదా అనుకోలేదు ఎఫ్ ఆఫ్ జెడ్ లేదా అనుకోలేదు ఏం పర్హాలు జెడ్ బిలాంగ్స్ టు డి డి ప్రదేశంలో ఎఫ్ అనేది అధికతమ విలువ పొందుతుంది డి ప్రదేశంలో ఎఫ్ లోపల ఎఫ్ నకు అధికతమ విలువలు అనుకోనము అంటే ఇప్పుడు నేను విచ్ ఇంప్లైస్ ఏమవుతుందంటే డి ప్రదేశంలో ఎఫ్ అనేది అధికతమ విలువలు పొందుతుంది ఇక్కడ నేనేమనుకుంటున్నా డి ప్రదేశం లోపల ఎఫ్ నకు అధికతమ విలువలు ఉండవని అనుకుంటున్నా ఉన్నాయని అనుకుంటున్నాను సపోజ్ అంటే ఉన్నాయి కాబట్టి అంటే ఏమవుతుంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఇక్కడ లెమ్ అయ్యేటట్లుగా జెడ్ నాట్ బిలాంగ్స్ డి వ్యస్తం అవుతుంది విచ్ ఇంప్లైస్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ లెదార్ ఎఫ్ ఆఫ్ జెడ్ లెదార్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఫర్ ఆల్ జెడ్ బిలాంగ్స్ డి అయ్యేటట్లుగా జెడ్ నాట్ బిలాంగ్స్ డి వ్యవస్థితం విచ్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ జెడ్ ప్లస్ జెడ్ నాట్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈజ్ లెస్ దెన్ మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ అంటే ఇది పెద్ద అధికతమ విలువ కాబట్టి ఏ విలువ జెడ్లో డిలో ఏ విలువ రాసినా కూడా ఏమవుతుంది అంటే జెడ్ ప్లస్ జెడ్ నాట్ కూడా లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ జెడ్ అవుతుంది ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ లెస్ దెన్ మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అవుతుంది కాబట్టి రాస్తున్నాను ఇరువైపులా సమాకలన ప్లేస్ 0 to 2 పై ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ జెడ్ నాట్ డిజెడ్ లెస్ దెన్ ఈక్వల్ 0 to 2 పై ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ దీని ఎలా రాసుకోవచ్చంటే ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ అనే స్థిరాంక వెళ్ళి బొక్క రాస్తున్నాను 0 to 2 పై 0 to 2 పై డిజెడ్ ఈక్వల్ అంటే 2 పై అవుతుంది విచ్ ఇస్ లెస్ దెన్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2 పై ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ అవుతుంది మరియు మాకేం తెలుసు ఆల్రెడీ సమీకరణం ఒకటి మరియు ఒకటి రెండు జనాస్ కోసం అంటే ఇంటిగ్రేషన్ ఓవర్ సి 2 పై 1/2 ఈక్వల్ టు 2 పై మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ దట్ ఈక్వల్ టు 0 to 2 పై ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ రాసుకోవచ్చు అంటే ఈ సమాకలనం ఈక్వల్ ఈ సమాకలనం అవుతుంది దట్ ఈక్వల్ టు ఇతరులకు వస్తే ఏమవుతుంది అంటే 0 అవుతుంది ఇప్పుడు రెండు సమాకలనలు 0 అయింది కాబట్టి లోపల ఉన్న వాల్యూ ఏమైతే మనకు ఈక్వల్ టు ఇది మైనస్ ఈక్వల్ 0 అవుతుంది అంటే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ అవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ జెడ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఏంటంటే ఎఫ్ అనేది ఏంటిది అంటే స్థిరాంకం అవుతుంది కానీ దత్తాంశ ప్రకారం ఎఫ్ అనే స్థిరాంకం కాదు మనం అనుకున్నది తప్పు కాబట్టి ఎఫ్ ఆఫ్ అనకు జెడ్ లోపల అధికతమ విలువలు ఉండవు జెడ్ పై మాత్రమే లేదా బయట మాత్రమే అధికతమ విలువలు ఉంటాయి
ఇంతటితో సిద్ధాంతము అధిదమ సూత్రము రచిత ప్రూఫ్ నిరూపణ అయ్యింది. ప్రాక్టికల్ ప్రాబ్లం 27. ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అఖండ ప్రమేయం మరియు వి ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు రియల్ పార్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనే మధురమైన ప్రమేయం యొక్క ఎగువద్దు యూ నాట్ అనగా ఎక్స్వై తలంలో ప్రతి ఎక్స్ వై బిందువునకు యూ ఆఫ్ ఎక్స్ వై లెదాని కోల్డ్ యూ నాట్ ఫర్ ఆల్ ఎక్స్ వై బిలాస్ టు డి ఎక్స్వై ప్లేన్. అయితే ఎక్స్వై మొత్తంలో యూఆఫ్ ఎక్స్ స్థిరమని చూపండి, అంటే ఈ ఎక్స్వై తలం మొత్తంలో యూఆఫ్ ఎక్స్ వై అనేది స్థిరాంగం అని చూపించాలి. సో మొత్తం ఏ ఉద్దేశం రాయాలంటే ఆ లాస్ట్కు రాసి మొత్తం రాసి చూపట రాయండి ప్రిన్సిపుల్స్, అఖండ ప్రమేయము, మధురమైన ప్రమేయము, లియోలీ సిద్ధాంతం. పద్ధతి ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అఖండ ప్రమేయం, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఈ విధంగా తీసుకున్నాను యూఆఫ్ ఎక్స్ కాంప్లెక్స్ ఐవి ఆఫ్ ఎక్స్ వై అనేది అఖండ ప్రమేయం తీసుకున్నాను. ఇక్కడ యూఆఫ్ ఎక్స్ కూడా ఏం రాసుకోవచ్చు, రియల్ పార్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ రాసుకోవచ్చు. మరి యూఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ యూ నాట్ ఫర్ ఆల్ ఎక్స్ వై బిలాంగ్స్ టు ఎక్స్ వై ప్లేన్. ఇది దత్తాంశ ప్రకారంగా నేను రాసుకున్నాను. ఇప్పుడు డిఫైన్ చేసుకుంటున్నాను నేను జీఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుందంటే అఖండ ప్రమేయం కాబట్టి జీఆఫ్ జెడ్ కూడా ఏమవుతుందంటే అఖండ ప్రమేయం అవుతుంది. అంటే ఎందుకంటే ఈ పవర్ ఎఫ్ ఆఫ్ జెడ్ అఖండ ప్రమేయం కాబట్టి జీఆఫ్ జెడ్ కూడా అఖండ ప్రమేయం అవుతుంది. ఇరువైపులా మాడ అప్లై చేస్తున్న జీఆఫ్ జెడ్ ఈక్వల్ టు మాడ్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ జెడ్. ఎఫ్ ఆఫ్ జెడ్ ఏం రాసుకోవచ్చు, యూ ప్లస్ ఐవి రాసుకోవచ్చు, ఈ పవర్ యూ ఈ పవర్ ఐవి రాసుకోవచ్చు, యూ పవర్ యూ ఇంటూ ఈ పవర్ ఐవి ఈక్వల్ టు 1 కాబట్టి ఈ పవర్ ఆఫ్ యూ నాట్ అవుతుంది, యూ అవుతుంది. అంటే యూ లెదార్ ఈక్వల్ టు యూ నాట్ కాబట్టి యూ ఆఫ్ లెదార్ యూ నాట్ అవుతుంది. ఈ పవర్ యూ నాట్ అంటే రియల్ కాబట్టి ఈ పవర్ ఆఫ్ యూ నాట్ అవుతుంది. మాడ్ జీఆఫ్ జెడ్ లెదార్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ యూ నాట్ అవుతుంది. జీఆఫ్ జెడ్ అనేది పరిబద్ధం, జీఆఫ్ జెడ్ అనేది మరియు అఖండ ప్రమేయం మరి పద్ధమైంది పరిబద్ధమే కాబట్టి లియర్లీ సిద్ధాంత ప్రకారంగా జీఆఫ్ జెడ్ ఏం కావాలి, స్థిరాంకం కావాలి. ప్రతి అఖండ పరిబద్ధ ప్రమేయం ఏమవుతుంది, స్థిరాంకం అవుతుంది. కాబట్టి ఇది జీఆఫ్ జెడ్ అఖండమైంది పరిబద్ధమైంది కాబట్టి ఇది జీఆఫ్ స్థిరాంకమైంది. జీఆఫ్ జెడ్ స్థిరాంకమైందో ఈ జీఆఫ్ జెడ్ ఈక్వల్ ఎఫ్ఆర్ జెడ్ ఏంటంటే స్థిరాంకం అవుతుంది. ఇరువైపులా లా అప్లై చేస్తే ఏమవుతుంది, లా ఎఫ్ఆర్ జెడ్ ఈక్వల్ అది కూడా స్థిరాంకం అవుతుంది. ఎఫ్ఆర్ జెడ్ ఈక్వల్ యూ ప్లస్ ఐ కూడా ఏమవుతుంది అంటే స్థిరాంకం అవుతుంది. ఎఫ్ఆర్ జెడ్ ఎప్పుడైతే స్థిరాంకమైందో యూఆఫ్ ఎక్స్ కామ్ ఐ కూడా ఏంటంటే స్థిరాంకం అవుతుంది. అంటే యూఆఫ్ ఎక్స్ కామ్ ఐ అది స్థిరాంకం. ప్రాక్టికల్ ప్రాబ్లం నిరూపించడం అయినది. సూత్రం ఫలితం రాయడం మొత్తం రాసేసి అని చూపడం అనేది మొత్తం రాయండి. ప్రకటన 28. పరిబద్ధం సౌరత క్షేత్రం ఆర్ మీద ఎఫ్ అనేది అవిచ్ఛిన్నం అనుకున్నాము మరియు అది విశ్లేషణం ఇంకా ఆర్ మొత్తం మీద లోపల అది స్థిరాంకం. ఆర్ లోన బిందు వద్ద కూడా ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ 0 అయితే ఆర్లో మాడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అయితే అల్పతమ విలువను అనే మాడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అల్పతమ విలువను ఎంను కలిగి ఉంటుంది. అది పరిబద్ధ క్షేత్రం మీద మాత్రమే ఉంటుంది కానీ లోపల ఉండదని చూపండి. ఉద్దేశము ఏం రాయాలంటే ఇది చూపండి బదులు చూపుట రాయండి. ప్రిన్సిపల్ సూత్రాలు అధికతమ విలువ మాప సూత్రము ఇచ్చిన ఆదేశం డిలో ఎఫ్ అనేది ప్రమేయం విశ్లేషణ మరియు స్థిర ప్రమేయం కాకపోతే సో డి ప్రదేశం అది యాక్చువల్ ప్రాబ్లం ఇది మళ్ళీ సేమ్ ఎలా వ్యవస్థం కాదని చూపాలి. మరి పద్ధతి అధికతమ సూత్రం మాపం ఉంది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా కాబట్టి అదే రాయండి ఇక్కడ. సో పద్ధతి మెథడ్ సమర సహితం ఆర్పై ఎఫ్ అనేది అవిచ్ఛిన్నం మరియు అది విశ్లేషణ ఆర్ మొత్తం మీద మరియు లోపల అది అస్థిరం. అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ నాటికల్ 0 ఫరాల్ జెడ్ బిలాంగ్స్ టు అనుకున్నాను, జీఆఫ్ జెడ్ ఈక్వల్ 1/ ఎఫ్ ఆఫ్ జెడ్ అనుకున్నాను ఫరాల్ జెడ్ బిలాంగ్స్ టు డి. ఎఫ్ అనేది అవిచ్ఛిన్నం కావున జీఆఫ్ జెడ్ కూడా అంటే స్థిరాంకం అవుతుంది. ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అవిచ్ఛిన్నం, జీఆఫ్ జెడ్ అనేది కూడా అవిచ్ఛిన్నం అవుతుంది. ఎఫ్ ఆఫ్ జెడ్ విశ్లేషణ కాబట్టి జీఆఫ్ జెడ్ కూడా విశ్లేషణ అవుతుంది. ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అస్థిరం కావున జీఆఫ్ జెడ్ అనేది కూడా అస్థిరం అవుతుంది. జీఆఫ్ జెడ్ అనేది విశ్లేషణ మరియు స్థిరాంకం కాబట్టి జీఆఫ్ జెడ్ విశ్లేషణ ఆర్ మీద అస్థిరం. అధికతమ మావస్థూరం మనం ఏం రాసుకోవచ్చు అంటే జీఆఫ్ జెడ్ నాకు ఆర్ యొక్క పరిబద్ధ క్షేత్రంపై అధికతమ విలువలు ఉంటుంది కావున కానీ లోపల కాదు. అంటే మాడ్ జీఆఫ్ జెడ్ లెదర్ ఈక్వల్ టు మాడ్ జీఆఫ్ జెడ్ అవునట్లుగా జెడ్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ యొక్క మాడ్ జీఆఫ్ జెడ్ లెదర్ ఈక్వల్ మాడ్ జీఆఫ్ జెడ్ నాట్ అయ్యేటట్లుగా జెడ్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ యొక్క క్షేత్రం వ్యవస్థ అవుతుంది. జీఆఫ్ జెడ్ అనేది 1/ ఎఫ్ ఆఫ్ జెడ్ లెదర్ ఈక్వల్ 1/ ఎఫ్ ఆఫ్ జెడ్ ఆడు ఎందుకంటే జీఆఫ్ జెడ్ అంటే 1/ ఎఫ్ ఆఫ్ జెడ్ నిర్వచించుకున్నాం కాబట్టి. ఇది ఏమవుతుంది ఇక్కడ మల్టిప్లై ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ జెడ్ లెదర్ ఈక్వల్ ఏమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ జెడ్ లెదర్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ అవుతుంది జెడ్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ వేస్తాం కాబట్టి. అంటే ఆటోలుగా పరిబద్ధ క్షేత్రంపై వ్యవస్థ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ నాకు పరిబద్ధ క్షేత్రం మీద అధికతమ విలువలు కలిగి ఉంటుంది కానీ లోపల ఉండవు. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం 27 28 నిరూపితం. ప్రాక్టికల్ ప్రాబ్లం 29 పరిబద్ధ సౌర క్షేత్రం ఆర్ మీద
f of z equal to u of x comma y plus iv of xy అనే ప్రమేయం అవిచ్ఛిన్నము మరియు r పై విశ్లేషణము మరియు అస్థిరమైతే భాగ ప్రమేయం v of x comma y అనేది r యొక్క పరిబద్ధ క్షేత్రంపై అధికం మరియు అల్పతం విలువలు కలిగి ఉంటుంది కానీ లోపల కాదు అని ఇక్కడ v అనేది మధురమైన ప్రమేయం ఉద్దేశం మొత్తం రాసి అని చూపుటని చూపని రాసి ఇక్కడ v అనేది మధురమైన రాయండి సూత్రాలు అధికతమ మామ సూత్రము పద్ధతి పరిమిత క్షేత్రం ఆర్ మీద ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఎక్స్ కామ్ ప్లస్ ఐ ఎక్స్ కామ్ అనేది అవిచ్ఛిన్నము మరి ఆర్ మీద విశ్లేషణము అస్థిరం అవుతుంది నేను జి ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎఫ్ ఆఫ్ జెడ్ నిర్వచించిన జి ఆఫ్ జెడ్ అంటే మాడ్ జి ఆఫ్ జెడ్ అప్లై చేస్తున్నాను మాడ్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ జెడ్ అవుతుంది ఈ పవర్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే యూ ప్లస్ ఐవి అని రాసుకోవచ్చు ఈ పవర్ యూ ప్లస్ ఐవి అని రాసుకో యూ పవర్ యూ ఇంటూ యూ పవర్ ఐవి అంటే మాడ్ ఈ పవర్ ఈక్వల్ 1 కాబట్టి మాడ్ జి ఆఫ్ జెడ్ ఈక్వల్ టు మాడ్ ఈ పవర్ ఈ అవుతుంది ఎఫ్ అనేది ఆర్ మీద విశ్లేషణము మరియు అస్థిరం కాబట్టి జి ఆఫ్ జెడ్ అనేది కూడా విశ్లేషణము మరియు అస్థిరం అవుతుంది అధికతమ మామ సూత్రం నుండి ఆర్ మీద పరిబద్ధ క్షేత్రంపై అధికతమ మరియు అల్పతమ విలువ కలిగి ఉంటుంది కావున లోపల కాదు అన్నమాట ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క పరిబద్ధ క్షేత్రంపై అధికతమ మరియు అల్పతమ విలువలు కలిగి ఉంటుంది కానీ లోపల కాదు అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఎఫ్ అయితే ఎఫ్ ఆఫ్ జెడ్లో ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే యూ ప్లస్ ఐవి ఆఫ్ ఎక్స్ యూ ప్లస్ ఐవి కాబట్టి విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ జెడ్ అయితే లోపల కలిగి ఉండదు కాబట్టి వి ఆఫ్ ఎక్స్ కూడా ఏమైతే అంటే ఆర్ యొక్క పరిధి క్షేత్రం అత్యధిక విలువలు మరి అద్భుతం కలిగి ఉంటుంది కానీ లోపల కాదు రిజల్ట్ రాయండి సిద్ధాంతం నిర్మించడం అనేది మొత్తం రాసేసి వి ఆఫ్ ఎక్స్ అనేది ఆర్ పరిధి క్షేత్రంపై అధికం విలువలు మరియు కలిగి ఉంటుంది కానీ లోపల కలిగి ఉండదని చూపండి చూపడం అయినది రాయండి ప్రకటన 30 ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ ఈ పవర్ జెడ్ అవునట్లుగా ఎఫ్ అనేది ఒక ప్రమేయం 0 లేదా అనుకోల్ ఎక్స్ లేదా 1 0 లేదా అనుకోల్ వై లేదా అనుకోల్ వై అవునట్లుగా ఆర్ అనేది లంబకోణ ప్రదేశం అయితే యు ఆఫ్ ఎక్స్ తమ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనే భాగ ప్రమేయం అధికతమ మరియు అల్పతమ విలువలు కలిగి ఉంటుంది కానీ లోపల ఆర్ లోపల బిందువులు కనుగొనము కలిగి ఉంటుంది కానీ ఆర్లో బిందువులు కనుగొనము రైట్ ఆర్ లోపల ఉండదు మామూలుగా ఉద్దేశము మొత్తం రాసి కలిగి ఉండదని చూపాలి ఆర్లో ఉండదని చూపించాలి ఆ లోపల ఉండదని చూపించాలి సూత్రం అధికతమ మాప్ సూత్రం రాయండి మెథడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అనుకున్నాను ఇక్కడ ఎక్స్ లేదా అనుకుంటే ఇది వై లేదా అనుకుంటుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆర్లో అధికతమ మరియు అల్పతమ విలువలు బిందువులు కనుగొనాలి అల్పతమ మరియు భాగప్రమేయం అయినటువంటి ఆర్లో అల్పతమ మరియు అధికతమ విలువలను బిందువులను కనుగొనాలి కాబట్టి నేను ఇక్కడ దానికోసం ఏం చేసిన అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ ఈ పవర్ జెడ్ అని ఇచ్చిండు ఎక్స్ ఎక్స్ హండ్రెడ్ 0 లేదా అనుకుంటే ఎక్స్ లేదా 1 0 లేదా అనుకుంటే వై లేదా అనుకుంటే ఫైవ్ అన్నట్లు ఆరు అని లంబకోణ ప్రమేయం అవుతుంది మాడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ ఏంటి ఇది మాడ్ ఈ పవర్ జెడ్ ఈ పవర్ జెడ్ అంటే ఇది ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఐవై ఈ పవర్ ఎక్స్ అంటే ఇది ఈ పవర్ ఎక్స్ మాడ్ ఈ పవర్ ఐవై అంటే ఏంటి అంటే 1 కాబట్టి మాడ్ ఈ పవర్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఈ పవర్ ఎక్స్ రాసుకోవచ్చు దత్తాంశం నుండి యూ ఆఫ్ ఎక్స్ కామా ఈక్వల్ టు రియల్ పార్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ లేదా అనుకో మాడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ కాబట్టి ఎందుకంటే రియల్ పార్ట్ జెడ్ లేదా అనుకో మాడ్ జెడ్ కాబట్టి రియల్ పార్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ లేదా అనుకుంటు రియల్ పార్ట్ మాడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అవుతుంది అంటే మాడ్ యూ ఆఫ్ ఎక్స్ వై లేదా అనుకోటు మాడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అవుతుంది విచ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మాడ్ యూ ఆఫ్ ఎక్స్ వై లేదా అనుకోటు ఈ పవర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఈ పవర్ ఆఫ్ జెడ్ ఈ పవర్ జెడ్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే మాడ్ యూ ఆఫ్ ఎక్స్ వై లేదా అనుకోటు ఈ పవర్ ఎక్స్ అవుతుంది దీని ఎలా చూస్తే మాడ్ యూ అయితే ఈ మైనస్ ఈ పవర్ ఎక్స్ లేదా అనుకోటు యూ ఆఫ్ ఎక్స్ వై లేదా అనుకోటు ఈ పవర్ ఎక్స్ అవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్ 1 వద్ద యూ ఆఫ్ ఎక్స్ నాకు అధికతమ మరియు అల్పతమ విలువలు కలిగి ఉంటుంది అంటే ఎక్స్ ఈక్వల్ 1 రాసిన అప్పుడు ఏమవుతుందంటే మైనస్ ఈ లేదా అనుకోల్ యూ ఆఫ్ ఎక్స్ కామా లేదా అనుకోల్ డి అవుతుంది మైనస్ ఈ నేమ్ రాసుకోవచ్చు అంటే ఈ పవర్ 1 ప్లస్ ఐపై ఈ పవర్ 1 అంటే ఈ పవర్ ఐపై అంటే మైనస్ 1 అంటే మైనస్ రాసుకోవచ్చు ఈ పవర్ 1 నేమ్ రాసుకోవాలి ఈ పవర్ 1 ప్లస్ 0 రాసుకోవచ్చు అంటే జెడ్ ఈక్వల్ 1 ప్లస్ ఐ వద్ద అల్పతమ మరియు అధికతమ అల్పతమ విలువను కలిగి ఉంటుంది జెడ్ ఈక్వల్ 1 ఇక్కడ 1 ప్లస్ ఐ వద్ద జెడ్ ఈక్వల్ 1 వద్ద అధికతమ విలువను కలిగి ఉంటుంది అంటే జెడ్లో యొక్క విలువలు అధికతమ మరియు అల్పతమ విలువలు కలిగి ఉంటుందని చూపడమైంది ఇంతటితో కాంప్లెక్స్ అనాలిసిస్ యూనిట్ 3 మరియు కాంప్లెక్స్ అనాలిసిస్ సిలబస్ పేపర్ 8 సిలబస్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్